నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. ఇంతకుముందు మీకు సెక్షన్ 366 గురించి చెప్పడం జరిగింది. అంటే బలవంతపు వివాహ నిమిత్తం ఏదైనా ఎవరైనా ఒక మహిళను అపహరించినట్లయితే వాళ్ళకి కోర్టు విధించే జైలు శిక్ష ఏంటి, అలాగే జరిమానా ఎలా ఉంటుంది అని చెప్పేసి. అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఆ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 366A. సెక్షన్ 366A ప్రకారం ఎవరైనా సరే ఒక మైనర్ బాలికను వ్యభిచారం చేసేందుకు చేసేటట్టుగా ప్రోత్సహించినట్లయితే అటువంటి వాళ్ళకి ఎటువంటి జైలు శిక్ష ఉంటుంది, జరిమానా ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలాసార్లు మనం పత్రికల్లో చూస్తుంటాం, న్యూస్ పేపర్లో చూస్తుంటాం, టీవీలలో చూస్తుంటాం, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఈ మైనర్ బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అమాయకులుగా ఉంటారు. అటువంటి మైనర్ బాలికలని ఈ వ్యభిచారంలోకి దిగేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించేసి ఏదైనా ఒక ఆశ చూపెట్టి లేకపోతే ప్రలోభ పెట్టి కనుక వ్యభిచారం చేసేటట్లు కనుక చేసినట్లయితే అటువంటి వాళ్ళకి కోర్టు గురించి జైలు శిక్ష ఏంటంటే 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి జరిమానా కూడా కోర్టు ద్వారా విధించబడుతుంది. ముఖ్యంగా ఈ మైనర్ బాలికలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఈ రోజుల్లో. చాలా కథనాలు బయట చూస్తుంటాం, ఈ మైనర్ బాలికలు సెల్ ఫోన్ కోసం అని చెప్పేసి, డబ్బు కోసం అని చెప్పేసి, లేకపోతే మరేదో భయపెట్టి కానీ, మరేదో ప్రలోభ పెట్టి కానీ, కొత్త బట్టలు కావచ్చు, కొత్త ఫోన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, దేనికోసమో ఏవో ఒక కారణాలు చెప్తూ బయట సమాజంలో మైనర్ బాలికలను ఈ వ్యభిచార రొంపులోకి చాలా మంది దింపుతున్నారు. వాళ్ళనే ప్రొక్యూరర్స్ అని కూడా అంటారు. మీకు తెలుసు, ప్రొక్యూర్మెంట్ అంటే ప్రతిదీ అవసరమైనదల్లా సేకరించడం. అయితే కొద్దిమంది నేరస్తులు ఏం చేస్తుంటారంటే ఈ వ్యభిచార కూపంలోకి దింపడానికి ముఖ్యంగా ఈ మైనర్ బాలికలపైన ఎరవేస్తూ వాళ్ళకి ఒక ఆశ కల్పిస్తూ లేకపోతే ఒక భయోందనకు గురి చేస్తూ లేకపోతే వాళ్ళకి ఇష్టమైనది ఏదో తెలుసుకొని వాళ్ళకి ఆశ పెట్టేసి డబ్బులు ఇచ్చేసి లేకపోతే ఫోన్ ఇచ్చేసి బట్టలు ఇచ్చేసి ఏదో ఒక విధంగా వాళ్ళు ఏం చేస్తుందంటే మైనర్ బాలికలను ఈ వ్యభిచార రంగంలోకి దింపుతున్నారు. సో అలా వ్యభిచార కుంపులోకి దింపేటువంటి నేరస్తులకు, అంటే మైనర్ బాలికల పట్ల ఎటువంటి నేరాలు చేసేటువంటి ఆ మూర్ఖులకు, ఆ యొక్క నేరస్తులకు కోర్టు విధించి జైలు శిక్ష 10 సంవత్సరాలు, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. అంటే ఇది కేవలం వ్యభిచార కూపంలోకి దింపడం మాత్రమే కాదు, వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్లేస్ను వదిలిపెట్టి మరో ప్లేస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు వేరే వ్యక్తిత్వం సంభోగం జరిపేటట్టు ఆ వ్యభిచార కూపంలోకి దిగేటట్టు చేసినా కూడా ఈ సెక్షన్ నిర్ణయిస్తుందన్న విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇక్కడ చిన్న విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సెక్షన్ 366 ఏంటంటే, ఒక్కోసారి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా ప్రలోభ పెట్టేసి ఒక వెహికల్ తీసుకుపోతున్నప్పుడు వాళ్ళకి లొంగిపోయింది అనుకో, అమ్మాయి లొంగిపోయి ఏదో ఒక విషయం ద్వారా లొంగిపోయి వాళ్ళతో కనుక ఇష్టం లేకుండా కూడా సంభోగం జరిపితే దానికి కూడా 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది. కానీ అది 366 కిందకి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మైనర్ బాలికల్ని, కేవలం మైనర్ బాలికల విషయంలో మాత్రమే ఇది ఎక్కువగా మనం గమనించాల్సిన విషయం అన్నమాట. వాళ్ళకి ఏదైనా ప్రలోభ పెట్టి, ఏదైనా డబ్బులు ఇచ్చి, ఒక ఆశ చూపెట్టి ఈ వ్యభిచార కూపంలోకి వచ్చేటట్టు కనుక చేసి ఈ నేరాలకు పాల్పడే వాళ్ళకి కోర్టు ద్వారా విధించే శిక్ష 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో ఆర్ షేర్ దిస్ వీడియో టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ ఇండియా, టు అవర్ ఆల్ తెలుగు పీపుల్. ఎందుకంటే ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళకి ఒక భయాన్ని మనం సృష్టించవచ్చు. ఫర్దర్గా వాళ్ళు అటువంటి నేరాలకి పాల్పడకుండా మనం అమ్మాయిలను సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. రెస్పెక్ట్ ఉమెన్, జస్టిస్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. రమేష్ పిట్ల, థ్యాంక్ యూ.